సో నాగి గారు కల్కి సార్, కల్కిగా ఏ హీరో రాబోతున్నారు? అదే ఇంకా పట్లనే ఉన్నారండి సార్, ఇంకా చాలా టైం ఉంది. నాగి గారు మైసెల్ఫ్ హేమమాలిని, యాక్చువల్లీ ఇందాక క్వశ్చన్ కంటిన్యూ చేసిన, మీ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది సావిత్రి వినిపించే పేరు అవుతుందని, అలాగే నాగశ్విన్ ఆల్రెడీ వినిపించేసిన పేరు మా అందరికీ కూడా, మొత్తం అందరికీ కూడా పరిచయం చేశారు వాట్ ఈస్ నాగశ్విన్ అని చెప్పేసి ఒక్క కల్కి తోటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ సచ్ ఏ గుడ్ ఫిలిం ఫర్ ఆల్ ఆఫ్ అస్. అండ్ ఇందాక చెప్పింది అంటే మిగతా వాళ్ళకి కూడా అర్థం కాదు. సో విజయ్ దేవరకర్ణ గారిని మొన్న ఒక ఈవెంట్ లో కలిసినప్పుడు మిమ్మల్ని లక్కీ చామ్ అని చెప్పేసి అనుకుని నాగశ్విన్ గారు అన్ని మూవీస్ లో తీసుకోవడం జరిగింది. సో ఏమని ఫీల్ అవుతారంటే, అట్లేం లేదు, నాగికి నాకు కంఫర్ట్ ఉంది, సో అందుకనే. అండ్ వన్ మోర్ మీద ఏంటంటే, లైక్ ప్రతి దాంట్లో కంఫర్ట్ ఉంది అని చెప్పేసి తీసుకుని అన్నారు, కానీ మీ ప్రతి మూవీలో నా లైక్ విజయ్ దేవరకొండ గారు అలాగే మాల్విక గారు ఇద్దరు కనిపిస్తారు, వై ద రీజన్ ఏంటి? అంటే నిజంగానే లక్కీ ఛాన్స్ అనా, లేదంటే ఇంకేదన్నా బియాండ్ కంఫర్ట్ జోన్ ఉంది? యా అంతే అనుకోవచ్చు, అంటే కంఫర్ట్ అండ్ లక్కీ ఛాన్స్ అండ్ ఫస్ట్ సినిమా కదా, ఇట్స్ ఆల్వేస్ ఫస్ట్ మూవీ ఇస్ ఆల్వేస్ స్పెషల్. సో యాక్షన్ గారు, ఐఎమ్ మోహన్. ఏంటంటే మీరు ఎండ్ టైటిల్స్ లో కల్కి సినిమాటిక్ యూనివర్స్ కంటిన్యూ అవుతుంది అన్నారు, బట్ ఇప్పుడు ఏంటంటే ఓన్లీ పార్ట్ టూనే ఉందంటున్నారు. బట్ ఇన్ కేస్ ఫ్యూచర్ లో మీకు ఈ మూవీ మొత్తంలోంచి ఒక క్యారెక్టర్ తో స్టాండ్ అలోన్ ఫిల్మ్ తీయాలనిపిస్తే ఏ క్యారెక్టర్ తో చేస్తారు? తీయచ్చు సార్ చాలా మంది తోటి. ఫర్ ఎగ్జాంపుల్ శోభన గారి క్యారెక్టర్ పాస్ట్ లో ఏం జరిగిందో తీయచ్చు, అర్జు కైరా వాళ్ళ ప్యారలల్ ఏదన్నా తీయచ్చు, ఆ కాంప్లెక్స్ ఫస్ట్ ఎలా తయారైందో, మానస్ ఆ కమాండర్ ఎలా అయ్యాడో కాశీలో కాంప్లెక్స్ కట్టడం పాస్ట్ తీయచ్చు. అంటే సో మెనీ క్యారెక్టర్స్ కదా ఆల్రెడీ, సో ఒక్కొక్కరు బ్యాక్ స్టోరీ వెళ్ళాలంటే తీయచ్చు బాగానే. దుల్కర్ది తీయచ్చు ఫర్ ఎగ్జాంపుల్. హలో నాగేశ్వర్ గారు, హాయ్ ఐఎమ్ బబిత. అయితే ఇంతకు ముందు అడిగిన క్వశ్చన్ కే కంటిన్యూటీ, అంటే సినిమా మొత్తం చూసుకున్న తర్వాత మోస్ట్ సాటిస్ఫైయింగ్ సీన్ అండ్ ఇంకొక సీన్ ఏదైనా చూసిన తర్వాత ఇది ఇంకా ఐ వుడ్ హావ్ డన్ బెటర్ అని అనిపించిన సీన్స్ ఏవైనా ఉన్నాయా మీకు? ఐ థింక్ మోస్ట్ సాటిస్ఫైయింగ్ మీకు ఆల్రెడీ చెప్పాను, ఇంకా బెటర్ తీసుండేది వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్, మేబీ మోర్ అబౌట్ సీన్ కన్నా ఎడిట్ లో మేబీ వీ కుడ్ హావ్ డన్ అ బెటర్ జాబ్ ఇన్ ద ఫస్ట్ హాఫ్ అనిపించింది. థ్యాంక్స్ సార్, అంతేనా? ఎనీ అదర్ క్వశ్చన్స్ ఇఫ్ ఉన్నా ఐఎమ్ ఓకే టు. అదే నాట్ సార్, హై. హై. సో దేర్ ఇస్ ఎ డైలాగ్ వేర్ యు సే ఉమెన్ ఫ్యూచర్ లో ఈక్వల్, ఉమెన్ ఆర్ ఈక్వల్ టు మెన్ ఫ్యూచర్ లో. ఆల్రెడీ ద మూవీ సెట్ ఇన్ 2898, అందులో కూడా ఈక్వల్ కాదా ఉమెన్? అండ్ ఉమెన్ క్యారెక్టర్స్ చాలా లైట్ గా నో డెప్త్ ఉన్నాయి, లైక్ వి కాంట్ కనెక్ట్. వై డిడ్ యూ కిల్ కైరా? ఐ మీన్ షీఈస్ ద పొటెన్షియల్ హీరో యాక్చువల్లీ ఆఫ్ ద మూవీ. మనం వేరే చూస్తే ఐ లవ్ హర్ క్యారెక్టర్, వై డిడ్ యూ కిల్ హర్ సడన్లీ? షీఈస్ మోడర్న్ కల్కి. అంటే ఇట్స్ గ్రేట్, ఐమ్ గ్లాడ్ యూ ఫీల్ దట్ బికాస్ ఈవెన్ ఐ లవ్ కైరా అలాట్. బట్ అంటే ఇట్స్ లైఫ్ సమ్ టైమ్స్, యునో ద మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ విల్ డై. ఓకే, థ్యాంక్ యూ అందరికి. ఓకే అండి, విమర్శ అదే అండి చెప్పాం కదా, స్లో అని అంతే, సమ్ పార్ట్ ఆఫ్ ఇట్. బట్